కుటుంబంతో వెళ్తున్నట్టుంది, యాత్రకు వెళ్తున్నారా? యాత్రలాగే ఉంది మా బ్రత, కడుపు చేత్తో పట్టుకుని జీవనయాత్రకు పోయింది. అయ్యో పాపం, మీ స్వంత ఊరు కొవ్వూరు? మొన్న గోదావరి వరదలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు వాకి ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయి 30 ఎకరాల మాగాని కూడా ఇసుక మెట్టవేసింది. గచ్చంతరం లేక కట్టుబట్టలతో హైదరాబాద్ బయలుదేరి. ఆవిడ నా భార్య లక్ష్మి, మా అమ్మాయి రాధ, ఆ అబ్బాయి నా తమ్ముడు మోహన్. వాడి కోసమే నేను ఇంకా బ్రతికున్నాను బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, అన్నిటికీ నేనే ఈ చేతులతోనే వాడిని తిప్పించాను. ఈ సంవత్సరమే కాలేజ్ చదువు కూడా అందుకున్నాను. ఇక వాడి చదువు ఎలా సాగుతుంది, మా జీవితం ఎలా గడుస్తుంది, అంత అయోమయంగా ఉండిపోతుంది. కష్టాలు ఎప్పుడో కాపురం చేయవు నాయన, చీకటి వెనక వెంట రానే వస్తుంది. అంతవరకు ధైర్యం వహిస్తారే. ధైర్యం ఇక మాకు నాశ్చేదొక్కటి. ఏమిటంటే ఈ దొంగ రాష్ట్రం మక్కలు జరగపోతానే. నమస్కారం, మీరందరూ క్షమించాలి. విడిది మా ఊరి గోదావరి వరద వల్ల చితికిపోయి ఈ స్థితికి దిగజారారు. మరి ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పంచి వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. సరే, మీరు అలా చెప్పారు కాబట్టి మేము క్షమిస్తున్నాము. ఏమండి మీ సామాన్లు అన్నీ ఉన్నాయా? ఇదిగో బాబు, మీరు వెళ్తే పోదు. ఎలా ఏంటి ఇలా చేసా కూర్చోండి. మారిస్, ఇక నేను బుద్ధిగా బ్రతు. నువ్వు లేకపోతే వీళ్ళు నా చద్రం పెట్టుకో, నా ఎముకలన్నీ ఏరేసి రారు. మరి జేబులు పట్టడం దేనికి రా, కష్టపడి బతకలేవు. ఇది కూడా కష్టమైన ఏంటన్నా ఇది రిక్షారా, ఇక ఇదే మనకి బ్రతుకు తెలుగు. వింత బాగుందా? అంత బ్రతుకు బ్రతికి చివరికి వ్యవస్థకు దిగుదారు ఎందుక? అది కాదండి, ఇంత మహానగరంలో మీకు వేరే ఉద్యోగం దొరకలేదా? ఉద్యోగం అనే గౌరవ పదంతో ఆత్మాభిమానం అమ్ముకునే కంటే ఇలా కష్టపడి రిక్షా లాగడం బ్రతకటమే మీరు. వద్దన్నయ్యా, ఈ రిక్షా అమ్మేసే ఎంత బ్రతికించడానో రిక్షా లాగడం నేను సహించలేదు. ఇంత హైన్యం ఏమిట్రా హైన్యం? కాయకష్టం చేసి చెమట వచ్చి పొట్ట పోసుకోవటం హైన్యమట్రా? మన తాతలు తండ్రులు పొలాల్లో కష్టం చేసి కుటుంబాలను పోషించరా? ఓహో, రాజాగా బ్రతికిన మీ అన్న రాముడు రిక్షారాముడు అయ్యాడని సిగ్గుగా ఉందట. ఎందుకురా సిగ్గు, ఎందుకు సిగ్గుపడాలిరా? దోపిడీలు చేస్తే సిగ్గుపడాలి, దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి. అదే కాకపోతే ప్రజాసేవకులు మనం చెప్పుకుంటూ ప్రజల సొమ్మే స్వాహా చేసి దేశ ద్రోహులు అయితే సిగ్గుపడాలిరా? కష్టజీవికి ఎందుకురా సిగ్గు? శ్రమకుడి చేతిలో చక్రం తిరిగిందంటే భూచక్రమే తిరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం. Thank you.
లేదండి, నేను కారు దిగానే లేదు. అప్పటి నుంచి నా తల తిరుగుతుంది. మీ కారు బయట ఉంది, నేను తీసుకువెళ్తానండి. థ్యాంక్స్. మీరు ఈ వేళ చేసిన ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేదు. దానికి మీ పేరు? జోసి. లక్కీ స్టార్ కార్నివాల్ లో డాన్సర్. ఎప్పుడైనా దయచేయండి. ఓకే. మీ పేరు? నా పేరు ఇన్స్పెక్టర్ కుమార్. నమస్తే. సమయానికి వచ్చి హెల్ప్ చేశారు, లేకపోతే ఈ నగలు పెట్టి కూడా పట్టుబడిపోయాను. ఇంతకు ఇన్స్పెక్టర్ ఎవరు తెలుసా? పోలీస్ కమిషనర్ కొడుకు. వారి స్నేహం మాత్రం వదిలిపెట్టారు. వారు మన చేతుల్లో ఉన్నారా, మనకు అడ్డీ ఉండదు.